అమ్ముడు వర్తించాలి వర్తించాలి నిరుపేదలకు అమ్మఒడి వర్తించాలి పథకానికి దూరమైనటువంటి నిరుపేదలకు అమ్మఒడి అసెంబ్లీ సాక్షిగా కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని నిలదీశా. ఇది అమ్మ ఓడ సబతి ఓడ. రాష్ట్రం మొత్తం మీద ప్రతి తల్లిగా కూడా అమ్మఒడి పథకానికి ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి 15,000 వేస్తామని చెప్పేసి ఊదరగొట్టారు. అతని పాదయాత్రలో తల్లులందరూ నమ్మారు. 15,000 అంటే తక్కువ కాదు కదా, ఇద్దరు పిల్లలుంటే 30,000 వస్తుంది కదా. 151 ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత మరి ప్రభుత్వాన్ని గద్దెనెక్కిన తర్వాత నేను ఒక్క పిల్లకే ఇస్తాను అన్నారు. ఈరోజు విశాఖపట్నం జిల్లాకే సంబంధించి నేను మాట్లాడతా, ఒకరికి ఇస్తే సుమారు 530,000 మందికి ఈ పథకం వర్తించాలన్నమాట. వర్తింపు చేయాలంటే 780,000 మంది, కానీ వీళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారంగా 530,000 మంది. ఈ 780,000 మంది నుంచి 530,000 చెప్పారు. తర్వాత ఆఖరి రోజున ఏదైతే మనం 9వ తారీఖు జనవరి నాడు ఇచ్చారో 390,000 మందికి మాత్రమే ఇచ్చారు. ఇంకా దాంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో 130,000 మందికి ఇవ్వలే. తల్లులందరూ కూడా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు, స్కూల్ దగ్గర అగౌరేస్తూ ఉన్నారు. చూసిన తర్వాత నేను డిఓ ఆఫీస్కి వెళ్ళా స్వయంగానా, కానీ ఇంతవరకు కూడా వాళ్ళేమి ఉలుకు పలుకు లేదన్నమాట. నేను అంటాను ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఏదైతే 130,000 మందికి ఇంకా ఇవ్వాల్సి ఉందో వెంటనే అర్హత కలిగే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఏదైతే ఈ పథకం అందరికీ ఇంప్లిమెంట్ చేస్తామని అన్నారో, 300 యూనిట్లు అని చెప్పేసి మీరు ఇష్టాసారంగా ఎడాపడా తీసేశారు. 300 యూనిట్లు నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా ఇక్కడ 300 యూనిట్లు కాల్చేవారు ఉన్నారా? మీ తప్పులకేమో వీలెంత పడి అయిపోవాలి. మీ అమ్మఒడి తప్పులు తడక మీరు నడుపుతూ ఉన్నారు. దయచేసి అది కూడా మీరు చూడాలి. భూమి లేని వాళ్ళకేమో మీకు మాగాన్ భూమి ఉంది 4 ఎకరాలు అని చెప్పేసి కొంతమందికి తీసేశారు. అలాగే ఆ భూమి ఇప్పించండి వీళ్ళకి చాలు. కొంతమంది ఏమో ట్యాక్సీ కొనుక్కోవడం కోసం అని చెప్పేసి పాన్ కార్డు తీసుకొని లేని ట్యాక్సీని ఏమో ఒక 8,000 9,000 కడితే ఎక్కువ లోన్ ఇస్తారు కదని చెప్పి కట్టుకున్నారు. అక్కడ లోన్ ఇవ్వలేదు బ్యాంకు. వీళ్ళు అప్పు చేసి డబ్బులు కట్టిందేమో ట్యాక్స్ కట్టారు కదా అని చెప్పి మీరు వాళ్ళకేమో ఈరోజేమో మీకు వర్తించేది అమ్మఒడి అని చెప్పి అంటారు. దయచేసి మానవత్వంతో హ్యుమానిటేరియన్తో మనసుతో పనిచేయాలని చెప్పేసి ఈ నాయకులకి వైసీపీ నాయకులకి అలాగే అధికారులకి నేను కోరుతా ఉన్నాను. అందుకే మేము చెప్తాం అది అమ్మఒడి కాదు, ఇది సబతి ఒడి. మీరన్నట్లాగా ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అమ్మఒడిని. అదే మాదిరిగా ఇమీడియట్గా రిలీఫ్ కోసం ఏదైతే 130,000 మంది ఈ విశాఖపట్నం జిల్లాలో ఇవ్వాల్సి ఉందో మా దక్షిణ నియోజకవర్గం సుమారు ఒక 5,000 వరకు కూడా ఎవరైతే అర్హత ఉన్నా కానీ ఇంతవరకు అమ్మఒడి పడలేదో వాళ్ళందరూ కూడా ఇచ్చి తీరాలని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నేను హెచ్చరిస్తున్నానని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను.